కరీంనగర్ సిటీ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలకు రాష్ట్ర సలహాదారు కేదార్ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించగా, అధ్యక్షులుగా కనకరావు, ప్రధాన కార్యదర్శిగా రవివర్మ ఆధ్వర్యంలోని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కేదార్ రెడ్డి నూతన కార్యవర్గానికి సూచించారు. కరీంనగర్ పట్టణ ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ యొక్క సంఘం యొక్క ఎన్నికలను నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాదారుని ఆధ్వర్యంలో ఈ పట్టణ అసోసియేషన్ ఎన్నికలను గత ఏడాది లాగానే ఈసారి కూడా నిర్వహించడం జరిగింది. అభివృద్ధి సంఘంలో కరీంనగర్ పట్టణం అసోసియేషన్ అనేది అభివృద్ధి చెందాలని, అలాగే అప్డేటు టెక్నాలజీ పరంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క అసోసియేషన్ను ఎన్నుకున్నటువంటి నూతన కార్యవర్గము ముందుకు తీసుకెళ్లాలన్న ఆకాంక్షతో నేను ఈరోజు ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. అన్ని మండలాలను కలుపుకొని కూడా త్వరలోనే జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేస్తాను. ఈ అసోసియేషన్కి వచ్చి అందరి నూతన కార్యవర్గానికి ఎన్నుకున్నటువంటి ఫోటోగ్రాఫర్ల మిత్రులందరికీ, కెమెరా ఆర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ అజయ్ వర్మ గారు, శంకరాచార్య గారు, మనీష వేణు గారు, మరి నూతనంగా ఎన్నుకున్నటువంటి సాయిబాబా కనకన్న గారు, మరి అలాగే జనరల్ సెక్రటరీగా రవివర్మ గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రవివర్మ గారికి అందరి తరఫున నేను ఫోటోగ్రాఫర్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిటీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బొరికొప్పుల కనకారావు గారు, ప్రధాన కార్యదర్శిగా రవివర్మ గారు, అదేవిధంగా నూతన కమిటీని రాష్ట్ర సలహాదారుడు కేదార్ రెడ్డి గారు, ఎలక్షన్ ఆఫీసర్గా కెమెరాస్ క్లబ్ అధ్యక్షుడిగా నేను ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొని సిటీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కరీంనగర్ సిటీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ను అభివృద్ధి చేసే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ దాదాపు 250 నుంచి 350 మంది ఫోటోగ్రాఫర్లు రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఫోటోగ్రఫీ సంక్షేమం కోసము మా యొక్క హక్కులను అడిగే దిశగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఎదగాలని చెప్పేసి ఈ యొక్క సంఘాన్ని ఏర్పడడం చేయడం జరిగింది. సిటీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో దాదాపు 350 మంది ఉన్నారు. అదేవిధంగా జిల్లా ఫోటోగ్రాఫర్లో కూడా దాదాపు ఒక 5000 మంది వరకు కూడా జిల్లా ఫోటోగ్రాఫర్లో ఉన్నారు. ఇదే వేదికగా కరీంనగర్ జిల్లాలో నడి ఒడ్డున తెలంగాణ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సలహాదారుని మేరకు ఉద్యమాల కింద కరీంనగర్ కాబట్టి ఫోటోగ్రాఫర్ల హక్కుల కోసము కరీంనగర్ నడి ఒడ్డున ఉద్యమాలను చేపడతామని చెప్పేసి, ఫోటోగ్రాఫర్ హక్కుల కోసము సిటీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.